అప్పుడు అప్పుడు పెళ్లి ఏమిటండి? పెళ్లి కొడుకు తండ్రి అనవలసిన వాటి మీరంటున్నారు, కట్టమేనా తక్కువైందా? బావగారు ఏదైనా తెలివికి పొరపాటు చేస్తే లాగి తన్నండి, అంతేగాని పేటల మీద పెళ్లి అప్పకండి, వాడి జీవితం అన్యాయమైపోతుంది. ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిటండి? అంటే పెళ్లి కొడుకు కూడా మీకు నారాయణ వీక్నెస్ ఏమోనండి. వీడియోగ్రాఫర్ రాలా, అందుకే ఆపమంటున్నా. వారిని వీడియోగ్రాఫర్ కోసమా? ఏ ప్రకృతితో పిలిచి ఉంటుంది? పక్కకి వెళ్ళి చూడండి. ఇదిగో వచ్చాను సార్. ఆ మాట నువ్వు చూస్తావు ఏమిటి? అంటే లేడు కదా సార్ అడ్జస్ట్మెంట్. అదే ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేసాను సార్. ఈసారి ఆడే ఏమయ్యా ముహూర్తం టైం ఎక్కడికి లేవు? త్వరగా రా బాబు. ఆగండి, ఈ క్యాసెట్ చూసిన తర్వాత కట్టించండి. క్యాసెట్ ఏమిటి? బహుశా తాళేలా కట్టలో ఉండుంటుంది ఆ క్యాసెట్ లో. మా వాడు ఇప్పటికి బోల్డ్ సాలేడ్ అదే బోల్డ్ పెళ్లిళ్ళు చూశాడు అని. అయ్యా అయ్యా అరే మీ కామయ్యలుడికి ముందే పెళ్ళైపోయిందా? ఏమో నాకు తెలియదయ్యా. ఏమిటయ్యా ఇది? అదే ఏదో టీవీ సీరియల్ వాళ్ళు మమ్మల్ని యాక్ట్ చేయమంటే చేశాం. అబద్ధం, వీడొట్టి మోసగాడు. కట్నాల కోసం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటాడు. అలా పోయినసారి పెళ్లి చేసుకుంటే దాన్ని కవర్ చేసిన క్యాసెట్ అయింది, డబ్బులు ఇవ్వలేదు మా దగ్గర నుంచిస్తాం. ఏరా ఇది నీకు ఎన్నో పెళ్లి? 13 మన షాద్ నగర్ అది. ఓ కరెక్ట్, 13 13 పెళ్లిలా 42 వచ్చింది మా గురుగారికి. ఇంతవరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు, నువ్వు 14 పెళ్లి తయారైపోయి. ఏరా ఇప్పుడు మన మ్యాటర్ అవసరం అంటావా? మూగతని కూడా చూడకుండా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటా. ఒక్కసారి నోరెత్తావంటి నరికేస్తారు. నీకు పెరుగులో ఢిల్లీలో పప్పు జీడిపప్పు తప్పుడు వెదవ తప్పుడు వెదవ. చాలండి, గట్టిగా కొడితే మర్డర్ కేసు మీ మీద పడుతుంది. ఏమండే పోలీసులు కట్ చెప్తే లాకప్ లైట్ లవ్లీగా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. బాబు నన్ను కొట్టకండి సార్. చిచ్చి నిన్నెందుకు కొడతారు బాబు? నువ్వు నా కూతురు ప్రాణాలు రక్షించిన దేవుడివి, నీకు అభివందనం చేసుకుంటాను. నువ్వు చేసిన సాయానికి నీ కాళ్ళు కడిగా నీళ్లు నన్నెత్తే చల్లుకోవాలి బాబు. సార్ మీరు ఆ పనిచేస్తే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. ఇంకో మంచి కూరని చూసి ఆ పని చేయండి, మీ అమ్మాయి జీవితం బాగుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 మినిట్. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా మురుగా మురుగా, ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్ మురుగా. మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడ నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మద్దు, వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్టులో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఏమండి, ఇక్కడ తాకున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది, అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నలు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస, మీరు డామినేట్ చెయ్యాలి. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో ఇప్పుడు మీ మాటే నేను వినాలండి? కుక్కలా మురగమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే,
పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. ఏ నందు, మొహం మీద మొటం ఏంటి? మొహం అన్నాక మొటివి రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపులు ఉండకూడదు. ఓకే, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నువ్వు రాని చెప్తాగా, కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది. కింద కొంచెం, ఇంకొంచెం అయిపోయింది, అయిపోయింది. అటు చూడండి, కళ్ళు మూసుకో. అది ఆహా, కాసేపు వేచి. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో, దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి అంతే కదా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. ఏంటండి? నేనేం చెప్పాను, నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ సారీ సారీ, మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయన, ఇదేం మనిషి? ఇక్కడ పడుకో పెట్టండి. మెల్లిగా మెల్లిగా. అయ్యో ఏమైన
చేయకండి. సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.